రవి ప్రకాష్ సిలికారాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఇసుక ఫ్రీ కదా గవర్నమెంట్ లెక్క ప్రకారంగా. అంటే ఎవరు ఎవరైనా వచ్చి ఆర్డీఓ గారు కావాలి పెట్టుకుంటారు, మాకు ఇసుక కావాలని వాళ్ళు ట్రాక్స్ ఇస్తారు, వాళ్ళు లోడింగ్ ఛార్జీలు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు వాళ్ళు పెట్టుకుంటారు, ఇసుక తీసుకెళ్తారు. మాజీ ఎమ్మెల్యే వాళ్ళ తాలూకాలు కొంతమంది సమాచారం. సరే ఇంకా వద్దులేండి, వాళ్ళ గురించి మనకి మన లక్ష్యం ఏంటంటే ఇవన్నీ మనం తవ్వుకోకూడదు. ఇంకా ఇసుక ఎవరు తీసుకొచ్చారు, ఎవరు వేసారు ఇక్కడ, ఆ దొంగ ఎవరు, అతని మీద యాక్షన్ కావాలి. ఇసుక తీసుకొచ్చిన దొంగ కూడా ఎవడు, అది కావాలి నాకు. ఆ దొంగ కూడా దొరికిన తర్వాత అప్పుడు ఇసుక ఇచ్చాను పెద్దలకి. నీకు కాదనలే దొంగ కూడా ఎవడో తెలియకుండా ఇసుక ఇచ్చారనుకోండి, రేపు నీకు మీ ప్రూఫ్ ఏది? అది నాది, నేను ఇసుక ఏదండి నాది కాదంటాడు, ప్రూఫ్ ఏది? పోతే చిన్న చిన్న వాళ్ళకి చిన్న ఇల్లు కట్టుకోవాలా, వాళ్ళకి ఎక్కడ ఇచ్చి పెద్ద బిల్డింగ్స్ కట్టుకున్న వాళ్ళకి, వ్యాపార సంస్థలు కట్టుకున్న వాళ్ళకి రాజమండ్రి ఇస్తే గొడవ పోదు కదా. నాకున్న లెక్క ప్రకారంగా 63,000 మెట్రిక్ టన్నులు ఇసుక అండి. ఇది ఇసుక ఎవరు తెచ్చారో ఎవరు తెలియట్లేదు, గవర్నమెంట్ చెప్పలేకపోయి ఈ లోడు ఎవరు తీసుకొచ్చారు? ఇంత పెద్ద లోడు ఈ ఇసుక ఎవరు తీసుకొచ్చారు? నేను అది ఎందుకు రేషియో చేయలేకపోతుంది గవర్నమెంట్? ఇంత లోడు ఒకటి చిన్న బండో ట్రాక్టరో అయితే వేరు, ఇంత లోడు ఎన్ని ఎన్ని పెద్ద లారీలు వచ్చి ఉంటాయి, పెద్ద పెద్ద ట్రక్కులు టౌన్లోకి వచ్చి నేను చూసాను కూడా, అడిగాను కూడా ఏంటి లారీలు ఎక్కడి నుంచి వస్తున్నాయని. మనకు అన్ని లారీలు పబ్లిక్గా రోడ్డు నుంచి వస్తూ ఉంటే కనీసం పోలీసులు ఎవరన్నా బాబు ఎక్కడి నుంచి వస్తున్నారా, ఏంటో నీకు పర్మిట్ ఉందా లేదా అని ఒక్కరోజున అడిగారండి పోలీసులు. Research based education, SAP, PEGA certifications, entrepreneurship. KL, deemed to be university. నర్సీపట్నంలో రీచ్ పెట్టారు గవర్నమెంట్ అప్పుడు, అక్కడికి దగ్గర 63,000 మెట్రిక్ టన్నులు ఇసుక తీసుకొచ్చారండి. ఇప్పుడు ఇసుక కూడా ఇక్కడే ఉంది, రెడీగా ఉంది. అయితే ఇప్పుడు ఈ మన ఆఫీసులు ఏమంటారంటే ఆ ఇసుక ఎవరితో మాకు తిరిగి అన్నారు. 63 ఏమో ఇప్పుడు ఆర్డీఓ గారు కానీ మైనింగ్ డిపార్ట్మెంట్లో ఏమన్నారంటే ఆ ఇసుక ఎవరితో మాకు తెలియజేస్తున్నారు ఏకంగా బ్లంట్గా. ఎవరు తీసుకోవచ్చు ఆ ఇసుక? నా పాయింట్ ఏంటంటే ఇసుక మన పెద్దలకు ఇచ్చేద్దాం, ఇసుక అంటే ఇక్కడ నా ప్రవీణ్ గారు నా పాయింట్ ఏంటంటే మీరు క్యాచ్ చేయట్లే, అసలు ఇంత ఇసుక ఎవరు తీసుకొచ్చారు అన్నది చెప్పలేకపోతారు రుణాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.